బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా సభవరం ప్రభుత్వోన్నత పాఠశాలలో 1976-83 మధ్య చదివిన పూర్వ విద్యార్థులు 3.5 లక్షల రూపాయల సొంత నిధులతో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు అవసరమైన వంటగదిని నిర్మించి ప్రధానోపాధ్యాయుల సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ, కన్నతల్లి చదువుల తల్లి రుణం తీర్చుకోవడం అరుదుగా దక్కుతుందని, ఈ అవకాశం తమకు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత విద్యార్థులకు వంటగది సౌకర్యం లేకపోవడంతో నిర్వాహకులు పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పూర్వపు విద్యార్థులందరూ కలిసి సమకూర్చిన 3.5 లక్షల రూపాయల నిధులతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్అప్పలరాజు, బిబి రమణ, బైలుపూడి రమణారావు నాయుడు, చరణదాస్ వెంకటేశ్వరరావు, ఆనంద్ కుమార్, గండి అప్పారో, వరలక్ష్మి, జక్కన్న, శ్రీరామూర్తి, లెక్కల దేవుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైంది, మాకందరికీ చాలా అదృష్టమైన రోజుగా భావిస్తున్నాము. అక్కడ మాకు కట్టడానికి అవకాశం మాస్టర్కి, దగ్గరుండి మొత్తం పనులను చూసినటువంటి రమణ మాస్టర్కి, అలాగే మిత్రులందరూ కూడా చెప్పంగానే ఐ థింక్ విదిన్ 75 డేస్ ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేసాము. నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ కంటే ఇది చాలా సంతోషమైన ప్రాజెక్ట్ నాకు. ఇది అంటే చాలా పెద్ద పెద్ద చేసినా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ నాకు రాలేదు. చాలా నేనైతే చాలా అదృష్టంగా ఆనందంగా చాలా నేను బాగా కనెక్ట్ అయ్యాను ఈ ప్రాజెక్ట్కి అయితే. సో వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక ముందు కూడా మన స్కూల్కైనా కావాలంటే మళ్ళీ మనందరం కలిసి ఇలాంటి ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రావాలి. మళ్ళీ అందరం కలిసి ఇదే ఐకమత్యంతో మన చదువుకున్న స్కూల్కి ఏదైనా మనం తిరిగి ఇవ్వడానికి ఇదే అవకాశం కాబట్టి ఆలోచించి మనం మంచిగా చేయాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను. సార్, మీ నేమ్, మీ ఎడ్యుకేషన్? నా పేరు రమణ రావునాడు అండి. మాది సొంత ఊరు పెనగాడి. నేను ఏకమ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. ఈ స్కూల్లోనే నేను 6వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ చేసి తర్వాత నుంచి అలా నా కెరీర్ అంతా డెవలప్ అయింది. రీసెంట్గా నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి టెక్నికల్ బోర్డు మెంబర్గా ఇండియన్ తరఫున సెలెక్ట్ అయ్యానండి. అది కూడా నేను 2 సంవత్సరాల అసైన్మెంట్ ఉంటుంది, అది నేను చేస్తున్నాను. నేను 35 ఏళ్ళుగా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మా మిత్రులందరూ కలిసి జనవరి 9న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు మాస్టర్ని ఆహ్వానించి మా తరఫున ఈ పాఠశాలకు ఏదన్నా మేము చేయాలనుకుంటున్నాం, ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు, ఇక్కడ విద్యార్థులకి వంట చేయడానికి వంట షెడ్ కొంచెం లేక ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే అది కొంచెం పునర్నిర్మాణం చేసినట్టునని చెప్పి అడగడం. అలాంటినే మా మిత్రులందరూ కలిసి తలా ఒక చేసి సుమారుగా 3,50,000 రూపాయలు నిధులను సమకూర్చడం, అందుకు అవసరమైనటువంటి షెడ్ని 2 గదులు ఉన్నటువంటి షెడ్డు, పక్కన మళ్ళీ వేరే ఒక షెడ్డు, మొత్తం ఈ 3 కూడా మేము అనుకున్నటువంటి గడువు లోపలే పునర్నిర్మాణం చేసి ప్రధానోపాధ్యాయులకు అందించడం, ఈ సందర్భంగా మా మిత్రులందరం కలిసి మా అందరి చేతుల మీదుగా ఈ పాఠశాలకు అందించడం, మాకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అందించినటువంటి ఈ పాఠశాలకు మేము ఎంత చేసుకున్నా సరే తక్కువే కాబట్టి మేము చాలా ఆనందంతో ఈరోజు మేము ప్రధానోపాధ్యాయులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పాఠశాలకు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మమ్మల్ని ప్రధానోపాధ్యాయులు గారు మాకు ఆదేశించినట్టయితే, రిక్వెస్ట్ కూడా కాదు ఆదేశించినట్టయితే, తప్పకుండా మేము మరిన్ని పథకాలు ఈ పాఠశాలకు చేయడానికి మేము ఉంటుంటాం. మా రమణరావు నాయుడు అయితే ఆర్థికంగా మా అందరికంటే కాస్త ఎక్కువగానే సహాయం చేసి ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయడానికి సహకరించారు. వారికి కూడా మా అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం, తప్పకుండా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.